వన్ సైడ్ గా ఉంటదే ప్రజల ఏ విధంగా వెలయ తాండంగా ప్రజలందరూ కూడా ఎలా వచ్చారని మీరందరూ కూడా చూస్తున్నారు తప్పనిసరిగా ఈ మూడు కూటమి అభ్యర్థులు అందరూ కూడా 160 సీట్ల పైన కైవసం చేసుకోవడం అనేది ఖాయం జన ప్రళయం ఇవాల ఏదైతే ప్రజాగలం పేరుతో పెట్టారో తాండం ఇస్తుంది ప్రజలందరూ ఇంకా 6 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ అయిపోయింది ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారు బయట రోడ్డు మీద కూడా అంతమంది ప్రజలు ఉన్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారు ఇటువంటి నరకాసురుణ్ణి మనం అందరం కూడా సాగనంపడానే కానీ ప్రజలందరూ కూడా ఈ రోజున ఎప్పుడైతే నిన్నటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిందో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడం ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఇంతకింత జన ప్రళయం కింద తిరగబడతారని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది చెప్పుకోకపోతే ఆయన రోడ్ల మీద కూడా రానివ్వరు కాబట్టి సిద్ధం సభలు పెట్టుకుంటూ ఏదైతే ప్రతిపక్షాలు బోట్లు పెట్టుకోకుండా అన్ని బోట్ల మీద ఆయన పెట్టుకుంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారు బోట్లు పెట్టుకోవాల్సిన ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద ఉన్నారు రోడ్ల మీద ఉన్నవాడికి రోడ్ల మీద మీదకి ప్రజలు లాగుతారు కాబట్టి ఇక రోడ్ల మీద ఆ ఫోటోలు ఉంటాయి తప్పనిసరిగా మళ్ళీ ఏదైతే అధికారంలోకి 2024లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి రావడం అనేది ఖాయం దానికోసం ఒకటి వస్తుందో ఏడు వస్తుందో ఐదు వస్తుందో తెలియదు కానీ 175 అని చెప్పుకుంటారు అందులో ఏదో ఫిగర్ రావాలి కాబట్టి ఆ 175 అని చెప్పుకోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు సార్ ఆంధ్ర రాష్ట్రం మీద 21 సీట్లో పోటీ చేస్తున్నారు ఎన్ని సీట్లు గెలుస్తారు 21కి 21 అనేది కంపల్సరీ గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు 50,000 మెజార్టీతో గెలవడం అనేది ఖాయం ఎందుకంటే ఇంకా 50 రోజులు టైం ఇచ్చారు తప్పనిసరిగా ప్రతి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారో అన్ని చోట్ల కూడా సమన్వయం ఇది ఎక్కడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ జనసేన అభ్యర్థులు కానీ తిరుగుబాటు అనేది లేదు ఎక్కడైనా ఒక చోట రెండు చోట్ల విభేదాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా రానున్న రోజుల్లో సరిచేయడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఐకమత్యంతో వాళ్ళందరూ కూడా పోరాటం చేసే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అసంతృప్తి అనేది సీట్లు రాని మీద ఒక రోజు రెండు రోజులు ఉండొచ్చు ఏదన్నా కూడా అంతిమంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి గెలవాలనుకుంటే ప్రజల నిర్ణయం ప్రజా నిర్ణయాన్ని ఎవరో కాదనలేదు ప్రజలందరూ ఒక పక్కన ఉన్నప్పుడు నాయకులు కూడా అటు పక్క లేదు ఇవాళ తండోపు తండోలుగా జనసేనలో కానీ బీజేపీలో అవ్వచ్చు తెలుగుదేశంలో అవ్వటం నాయకులందరూ ఎందుకు జాయిన్ అవుతున్నారు ప్రజలు ఏ పక్కన ఉంటే నాయకులు కూడా ఆ పక్కన ఉండాలని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు నాయకులు కూడా నడుచుకోవడం జరుగుతుంది ఎలక్షన్స్ కూడా రిలీజ్ అయింది కరెక్ట్ గా ఇంకా 2 నెలల టైం ఉంది ఈ 2 నెలల టైం సరిపోతుంది అనుకుంటారా ఇంకా తక్కువలోనే త్వరగానే తప్పనిసరిగా ఎందుకంటే చాలా చోట్ల మేమైతే నాదైతే ఏలూరు నియోజకవర్గం నేను నెల్లాళ్ళకి ఎలక్షన్ అయినా నేను ప్రిపేర్ అయి ఉన్నాను చాలా చోట్ల కొంతమంది అభ్యర్థులు ప్రకటించబోయి ఈ 50 రోజులు టైం కూడా చాలా నైస్ పీరియడ్ ఎందుకంటే ఎవరైతే జనసేన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇంకా ప్రకటించిన చోట ఉన్నారో వాళ్ళు కూడా సమన్వయం చేసుకోవడానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోవడానికి సమయం దొరికితే చక్కటి టైం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సరిపోతే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం అన్నారో ఆ సభలన్నీ మర్చిపోయారు యుద్ధానికి ప్రజలు ప్రిపేర్ అయ్యారు 2 నెలల టైం అనేది ప్రజల తిరుగుబాటు అనేది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూడబోతున్నారు సార్ ఇంతకు ముందు మీటింగ్ లో నరేంద్ర మోడీ గారు పవన్ మేరా సాత్యం అని చెప్పని అన్నారు ఆ మాట ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నారు కళ్యాణ్ గారికి పార్టీకి తప్పనిసరిగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఒప్పించడంలో సఫలీకృతం అయ్యాడు ఎందుకంటే ఆ రోజున కూడా చెప్పాడు ఫస్ట్ డేనే ఏదైతే జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు బీజేపీని కూడా మేము తీసుకొస్తాం మూడు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు దింపడానికి చేస్తానన్నాడు దాంట్లో మోడీ గారు నమ్మారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాటను తీసుకున్నాడు తప్పనిసరిగా మీరు ఏదైతే ఉన్నారో 3 సార్లు జరిగినా 4 సార్లు జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు మాట మీదే నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేయడానికి ఒప్పుకున్నారు తప్పనిసరిగా ఈ కూటమి రావాల్సిన ఆవశ్యకతని పవన్ కళ్యాణ్ గారు వివరించడంలో మోడీ గారి దగ్గర సక్సెస్ అయ్యారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అనే ఒక నినాదంతో ఆయన 24 తీసుకుని మళ్ళీ 3 సీట్లు బీజేపీ కోసం ఇచ్చాడు ఎందుకంటే సీట్లు ముఖ్యం కాదు అందరూ గెలవాలి ప్రజలు గెలవాలి ఆంధ్రప్రదేశ్ గెలవాలి ఆయన నినాదం ప్రజల్లోకి చొచ్చుపోయింది తప్పనిసరిగా ఆ నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ కూటమిని గెలిపించడం ఖాయం